లోఫర్ ఎంఎస్ ధోని చిత్రాలతో సినీ ప్రేక్షకులకు చేరువైంది దిశ పటాని. మోడల్గానే కాకుండా సినీ తారగా యువకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదంతా ఎందుకంటే ఇటీవల జరిగిన వాలంటైన్స్ డే సందర్భంగా ఈ శృంగార దేవత ఫోటో పెట్టుకుని ఢిల్లీలోని కాలేజీ విద్యార్థులు ఓ కొత్త రకం పూజ చేయడం చర్చనీయాంశమైంది. ప్రేమికుల రోజున విద్యార్థులు ఏం చేస్తారంటే, ఢిల్లీలోని హిందూ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రతి ప్రేమికుల దినోత్సవం రోజున ఓ చెట్టుకు పూజ చేస్తారు. చెట్టును చాలా భక్తిభావంతో పూజిస్తారు. ప్రతి ఏడాది క్యాంపస్ లో నిర్వహించే పూజకు ఓ శృంగార నటిని ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసుకున్న హీరోయిన్ ను దమ్ దామి మాయ అని పిలుస్తారు. విద్యార్థుల బలమైన నమ్మకం ఏమిటంటే, వాలంటైన్స్ డే రోజున నిర్వహించే ఈ పూజలో పాల్గొంటే 6 నెలలలోపు తమకు మంచి భాగస్వామి దొరుకుతుందని విద్యార్థులు బలంగా నమ్ముతారట. అంతేకాకుండా తొందరగా శీలం పోతుందని భావిస్తారట. ఇలాంటి నమ్మకంతో విద్యార్థులు ఈ ఏడాది కూడా పూజ చేస్తారు. పూజా విధానం ఎలా ఉందంటే, ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 నిర్వహించే పూజ కోసం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని పురోహితుడిగా ఎంపిక చేసుకుంటారు. ఆ వర్జిన్ చెట్టును కాండోమ్స్తో అందంగా అలంకరిస్తారట. దాని చుట్టూ గుమిగూడి విద్యార్థులు పూజలో పాల్పంచుకుంటారు, తమ కోరికలు తీరాలని వేడుకుంటారు. అయితే ఈసారి శృంగార దేవతగా దిశాపటానిని ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక కోసం అందరూ కలిసి సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం కూడా తీసుకున్నారట. ఈ సమావేశంలో మరో శృంగార నటి నర్గిస్ ఫక్రీ పేరు కూడా పరిశీలనలోకి వచ్చిందట. అయితే ఎక్కువ మంది దిశాపటానికే ఓటు వేయడంతో ఆమెనే ఎంపిక చేశారట. ఈసారి ఆమెను దమ్ దామి మాయగా పరిగణించామని ఓ విద్యార్థి వెల్లడించారు. ధోనితో బాలీవుడ్ లోకి పరిచయమైన ఈ అమ్మడి మొదటి చిత్రం తెలుగులో విడుదలైన లోఫర్. తరువాత మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని రణవీర్ సింగ్ నటించిన బేఫిక్రాలోను, తాజాగా కుంగ్ఫూ యోగా చిత్రంలోనూ నటించారు. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా శృంగార దేవత ఫోటో పెట్టుకుని ఢిల్లీలోని కాలేజీ విద్యార్థులు ఓ కొత్త రకం పూజ చేయడం చర్చనీయాంశమైంది. అయితే వర్జిన్ చెట్టును కాండోమ్స్తో అందంగా అలంకరించి దాని చుట్టూ గుమిగూడిన విద్యార్థులు పూజలో పాల్పంచుకుని దిశాపటానికి కాండోమ్స్తో పూజ చేసి శీలం పోయేలా చూడుతల్లి అంటూ వెరైటీగా పూజించారు.